చింతమనేని లాగా తయారవుతున్నాడా? అధికార పార్టీ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాగా తయారవుతున్నాడా అనే అనుమానం వస్తోంది. గెలిచిన దగ్గర నుండి కోటమరెడ్డి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి మంచి పాపులారిటీ ఉన్న నేత అనడంలో సందేహం లేదు. అయితే జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు గెలిచిన సంతోషం కూడా లేకుండా కోటమరెడ్డి వరుసగా వివాదాలు ఇరుక్కోవడమే ఆశ్చర్యంగా ఉంది. నెల్లూరు సీనియర్ పాత్రికేయుడు డోలేంద్ర ప్రసాద్తో రేగిన వివాదంతో కోటమరెడ్డి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఒకవైపు డోలేంద్ర, మరోవైపు కోటమరెడ్డి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే పదే పదే కోటమరెడ్డి ఎందుకు వివాదాస్పదమవుతున్నాడు? ఆ మధ్య కూడా మరో పాత్రికేయునితో ఇటువంటి గొడవే అయింది. మొబైల్ ఫోన్లో నోటికి వచ్చినట్లు బూతులు తిట్టిన విషయం బాగా వైరల్ అయింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ఇదే ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన విషయం అందరూ చూసిందే. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేతలకు సంయమనం చాలా అవసరం. పైగా అధికారంలో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కొంచెం జరిగినా ఏదో జరిగిపోతుందని టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న రచ్చ తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ను చంద్రబాబు అలా వదిలేసిన కారణంగానే జనాల్లో టీడీపీకి బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది. మద్దతుదారులకు బాగానే ఉండొచ్చు కానీ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రమంతా పార్టీపై నెగిటివ్ ప్రచారం జరిగిపోయింది. రేపు జగన్కు ఇదే పరిస్థితి ఎదురు కాకూడదన్నా, వైసీపీపై నెగిటివ్ ప్రచారం జరగకూడదన్నా కోటమరెడ్డిని కంట్రోల్ చేయాల్సిన అవసరం జగన్కే ఎక్కువ ఉంది.